భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కేసీజీఎఫ్ వంకధార వాసుదేవరావు అన్నారు. మద్దెలపాలెం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్న వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో వాసవి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీజీఎఫ్ మాట్లాడుతూ, సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్న ఆచారాలు మన భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమన్నారు. అందరూ కలిసి ఉంటేనే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఇప్పుడు అవి ఎక్కడో తప్ప కనిపించడం లేదని అన్నారు. పెళ్లి అవగానే వేరే కాపురం పెట్టడం వలన నూతన వధూవరులకు చిన్న చిన్న తప్పిదాలతో విడిపోయే స్థాయికి వెళ్లడం జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండటం ద్వారా అన్ని కష్ట నష్టాలు అందరూ కలిసి పంచుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ చైర్మన్ సాయి ఉమాశంకర్, కార్యదర్శి ఎల్ చంద్రశేఖర్, కె శ్యామ్ సుందర్, గంటా లక్ష్మి, తన్మయ్, స్వప్న, రమణ తదితరులు పాల్గొన్నారు. మీరు తప్పనిసరిగా రావాలి అంటే నాకు ఇటువంటి కార్యక్రమాలు నేను భావిస్తాను. అందువల్ల నేను వంశీధర్ అండి. నేను వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ ప్రెసిడెంట్ అండి. ఈ సంవత్సరం నేను మా క్లబ్ పెట్టి 12 సంవత్సరాలు అయింది. ఇది 13వ సంవత్సరం అండి. ఇది ఈ ఈవెంట్ అంటే కపుల్స్కి ఎందుకంటే ఈవెంట్ చేసాము. ఇది లేడీస్కి ఫ్యాషన్ షో చూశారు, జెంట్స్ ఫ్యాషన్ షో చూసాం, కానీ కపుల్స్కి చూడలేదు. అందుకే ఇది కొత్తదనం. ఎప్పుడు వైజాగ్లో ఉన్నాయి కాదు, ఎక్కడ విని ఎరుగని ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. నా పేరు వంశధార వాసుదేవరావు అండి. ఈ సంవత్సరం నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి అంతర్జాతీయ అధ్యక్షులుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ఇవాళ విశాఖపట్నంలో వాసవి ఉత్సవం అనే పేరుతో వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ వారు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది వాసవి క్లబ్ సేవల్లో కూడా ఇది భాగము. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రజల్లో అందరికీ మళ్లీ పరిచయం అయ్యేట్లుగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చాలా చక్కగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. చూడటానికి అందరూ చాలా మంది, దాదాపు ఒక 300 మంది జంటలు ఈ కార్యక్రమానికి హాజరై తన ఉత్సాహాల్ని తన ప్రతిభల్ని చూపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.